ఏర్పడే కంటే ముందు ఎన్నికలప్పుడు హామీలే కాదు వాళ్ళు కారుకూతలు ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయం వచ్చినప్పుడు ఆనాడేమో కారుకూతలు, వాళ్ళనేమో కూతలు, ఒక్కొక్కటిగా దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికిస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమా సార్ మా 2500 ఏమాయని, మహిళలు ఏప్రిల్ మేవి రెగ్యులర్గా వచ్చే పెన్షన్లే రాలేదు సార్ ఎప్పుడు ఇస్తారని, ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్ ఆశా పెన్షన్స్ ఇవ్వలేదు రాష్ట్రంలో. రైతులు వానాకాలం వచ్చింది, సీజన్ అయిపో వస్తుంది, పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్, మమ్మల్ని అడుగుతున్నారు. కాదా మమ్మల్ని అడుగుతున్నారు, కాదమ్మా మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కార్ వాళ్ళది కదా అంటే, ఇక మీరు కొట్లాడేటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మరి మీరే కదా సర్కారం తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు, పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కార్, కుంటి సాకులు చెప్తా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం, లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం, లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మళ్ళీ ఒకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మేము. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు, కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం, ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు, మేము గుర్తు చేస్తున్నాయి వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు, 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇవ్వలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలికి పోతుందా, అది ఇస్తారా ఇయ్యరా బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము, సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటా వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అందుకని ఆపిన 36,000 దాకా ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం, అనుకున్నట్లే ఇస్తూ పోయినాం కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకు ఇచ్చినాం మేము, సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు, ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పిలబొబ్బలు పెట్టింది ఏంది, మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. 9 డిసెంబర్ చెప్పింది, ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుదుకొని గుదుకొని చెప్పారు, ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరుకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక. ఓకే మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు, ఈ లోపల మీరు ఏదో కసరత్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి, 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి, ఎవరు ఆ రైతులు, ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు, ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా 1 లక్ష రూపాయలకు మించి రుణం ఇయ్యదు, ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది, మరి 2 లక్షలు ఎవరికి ఇస్తారు, ఎంతమంది ఉన్నారు రైతులు, మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కొక్క మండలంలో జాబితా విడుదల చేయండి, మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు, 40,000 కోట్లు అయితే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడి
మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది, 30,000 కోట్లు అన్నారు. 40-30కి దిగిపోయింది. మరి నిజంగా ఫిగర్ ఎంత, ఎంత ఉంది, ఎంతమంది రైతులు తీసుకున్నారు, ఆ వివరాలు చెప్పండి, ప్రజలకు చెప్పండి, వివరించండి బయటికి. ఎందుకు దాచిపెడుతున్నారు? ఎగ్జాక్ట్ ఫిగర్ అరైవ్ కావాలంటేనంటే ఇగో రాష్ట్ర వ్యాప్తంగా 200,000 మంది రైతులు ఇంత తీసుకున్నారు, మండలాల వారీగా జాబితా విడుదల చేయండి. మేము మచ్చుకు నమూనాకు మొన్న 2-3 బ్యాంకులలో వివరాలు అడిగి తీసుకున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుందో దీని మీద వివరణ తీసుకున్న తర్వాత అవన్నీ నేను మళ్ళీ ముందలు పెడతా. ఏ బ్యాంకులో కూడా 5 ఎకరాలకు పరిమితమైనటువంటి ఏ ఒక్క రైతుకు కూడా 1,00,000 మించి రుణం ఇవ్వలే బ్యాంకు. బ్యాంక్ మేనేజర్లే చెప్తున్నారు మేము ఇవ్వం సార్, 25,000-30,000 కంటే ఎక్కువ ఇచ్చే అవకాశమే లేదు ఎకరా మీద. 20-20 మ్యాక్సిమం 20-25 కూడా ఇయ్యం. పంట రుణాలు ఇది, అంతకంటే ఎక్కువైన పంట పెట్టుబడి మా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్ నుంచి మా మీద మానిటరింగ్ ఉంటుంది, ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలి క్రాప్ లోన్ అనేది ఉంటుంది. రైతు చోటుగానే నాకు 50 లక్షలు ఏంటి ఏనికి రాదు అట్లా. పంట స్వభావాన్ని బట్టి, పొలం యొక్క విలువను బట్టి మేము ఇస్తాము అని చెప్తున్నారు బ్యాంకర్లు. ఇది వాస్తవం కూడా. మరి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతు పంట రుణం 2 లక్షలు తీసుకున్న రైతులు ఎవరన్నా ఉంటే మీరు ప్రకటించండి ప్రభుత్వం. ఎవరైనా పలుకుబడి ఉన్న వాళ్ళు పోయి, మీలాంటి మీడియా మిత్రులు ఎవరికైనా భూమి ఉంటే మీరు కన్నా పోయి మేనేజర్తో మాట్లాడితే మీకు భయపడేవరైనా ఇస్తే ఇచ్చిండి వచ్చి తెలియదు నాకు. కానీ ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకులు, నిబంధనలు కాదని ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని బయటపెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం. మరి రేపు ఇచ్చేటప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తారా? మీరు ప్రకటించిన కౌలు రైతులు ఉంటే వాళ్ళ లిస్ట్ ఎంత, నిజంగానే ఉంటే మీ దృష్టికి వచ్చిన లిస్ట్ ఎంత, వాళ్ళకి 15,000 ఇస్తారా? మీరు చెప్పిన మాట అమలు చేస్తారా? ఎందుకంటే చెప్పింది ఒకటి అమలు అయితే లేదు కాబట్టి ఇవన్నీ మాటి మాటికి అడగాల్సి వస్తుంది, మాటి మాటి గుర్తు చేయాల్సి వస్తుంది.